రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా డబల్ స్మార్ట్ భారీ విజయం సాధించాలంటే అలాగే రామ్ కెరియర్ గాడిన పడాలంటే ఆ ఇద్దరు రూట్ కూడా మార్చుకోవాల్సిందే రామ్ పోతినేని గేరు మార్చి స్పీడ్ అందుకోవాలని అనుకున్న ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది అయితే ఇక్కడ రామ్ అంచనాలు ఎందుకు తలకిందులవుతున్నాయి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇక డబుల్ స్మార్ట్ తర్వాత రామ్ పోతినిని హరీష్ శంకర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్లో ఎవరితో మూవీ చేస్తే బాగుంటుందో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి ఇక లెట్స్ బిగిన్ డబల్ స్మార్ట్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ కూడా చవి చూశాడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా మొదటిసారి రామ్ పూర్తి స్థాయి తెలంగాణ యాసులో మాట్లాడి ఎంతగానో అట్రాక్ట్ కూడా చేశాడు అదే విధంగా సినిమా మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ మణి శర్మ అప్పటి వరకు వరుసగా ప్లాప్స్ తో ఇబ్బంది కూడా పడుతూనే వస్తున్నాడు కానీ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ కూడా అయ్యాడు అలాగే పూరి జగన్నాథ్ గారు కూడా ఈ సినిమాతోనే సెట్ అయి ఫామ్ లో కూడా వచ్చారని అంతా అనుకున్నారు లైగర్ సినిమా తర్వాత ఊహించిన విధంగా డిజాస్టర్ కూడా ఎదుర్కొన్నాడు మళ్ళీ ఇదే కాంబినేషన్ లో డబల్ ఎస్మార్ట్ సినిమా రాబోతుంది డబల్ ఎస్మార్ట్ సినిమా కూడా పూరి జగన్నాథ్ రేంజ్ కు తగ్గట్టుగా నిర్మించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అందుకు తగినట్టుగానే బాలీవుడ్ వాళ్ళను సైతం అట్రాక్ట్ చేసేందుకు రంగంలో దిగాడు పూరి జగన్నాథ్ ఇక ఇదే ప్లానింగ్ కి అనుగుణంగానే సంజయ్ దత్ ను కూడా ఈ సినిమాలో విలన్ గా ఎంపిక చేశారు ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్ర అయితే బిగ్ బుల్ గా కనిపించబోతుంది అదే విధంగా ఈ సినిమాపై రామ్ పోతినేని కూడా గట్టిగానే ఆశలు పెట్టుకుంటూ తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని మార్కెట్ పెంచుకోవాలని కూడా చూస్తున్నాడు కానీ పూరి జగన్నాథ్ మణి శర్మ ఈ సినిమాకు పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇస్తేనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది ముందుగా అయితే మణి శర్మ ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఛాన్స్ మిస్ అయితే చేసుకోకూడదు ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మళ్లీ కాస్త బిజీ అయిన మణి శర్మ ఆ తర్వాత వరుసగా సినిమాలు సైన్ చేసినప్పటికీ వరుస సినిమాలతో నిరాశ పరుస్తూ ఇక ఇప్పుడు డబల్ స్మార్ట్ తో మంచి మ్యూజిక్ తోనే మంచి అంచనాలు క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది అంతేకాకుండా రామ్ కూడా సినిమా సక్సెస్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది ఇక పూరి జగన్నాథ్ గారు కూడా లైగర్ గాయాన్ని మర్చిపోయే విధంగా మరో పవర్ఫుల్ సక్సెస్ కొట్టాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది రామ్ పోతిని తన రేంజ్ పెంచుకోవాలని అనుకున్న ప్రతిసారి కూడా డిజాస్టర్స్ ఎదువుతూనే ఉన్నాయి ఇస్మార్ట్ శంకర్ తర్వాత అతను తన రేంజ్ అయితే అంతకు మించి పెంచుకోవాలి కూడా ముందుకు సాగుతున్నారు ఇక డబల్ స్మార్ట్ సినిమా సక్సెస్ కావాలంటే పూరి డైలాగ్ స్క్రీన్ ప్లే స్టోరీ అయితే చాలా కొత్తగానే ఉండాలి ఇక మణిశర్మ మ్యూజిక్ కూడా ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది మరి రామ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఇద్దరు నిజం చేస్తారో లేదో చూడాల్సి ఉంది